దసరా వేడుకలంటే మైసూరు తర్వాత గుర్తొచ్చేది ప్రొద్దుటూరులోని శ్రీమద్ కన్యకా పరమేశ్వరీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. 130 ఏళ్లుగా అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రొద్దుటూరు ఆదివేశ సభ నిర్వహిస్తున్న దసరా ఉత్సవాలను ఈ ఏడాది కూడా ఘనంగానే నిర్వహిస్తోంది. అయితే కోవిడ్ ప్రభావంగా తగ్గని పరిస్థితుల్లో కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాటు చేస్తున్నట్లు ఆదివేశ సభ నిర్వాహకులు తెలియజేస్తున్నారు. 7 అక్టోబర్ నమోదయ్యే ఉత్సవాలు 16వ తేదీ గ్రామోత్సవంతో ముగుస్తాయి. గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో దర్శనమిచ్చి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులకు సమయాన్ని పరిమితంగానే కేటాయించారు. రాత్రి 10 గంటల వరకే భక్తులను అనుమతిస్తామని, తర్వాత ఆలయాన్ని మూసివేస్తామని ఆదివేశ సభ అధ్యక్షులు బుసెట్టి రామ్మోహన్ రావు, ఉపాధ్యక్షులు జొన్నలగడ్డ రవీంద్రబాబు, కార్యదర్శి మురికి నాగేశ్వరరావు, మేడా వెంకటేశ్వరరావు, జాలాది పరమేశ్వరం తెలిపారు. 7/10/2021 నుండి 16/10/2021 వరకు ప్రొద్దుటూరు ఆదివేశ సభ దసరా ఉత్సవాలను నిర్వహించడానికి పూనుకునింది. ప్రభుత్వం వారు కోవిడ్ ఆంక్షలు విధించినా కానీ 10 గంటల వరకు దర్శనాన్ని చూపడానికి ఏర్పాట్లు చేసి ఉన్నాము. 10 తర్వాత ఆలయం మూసివేస్తామని తెలియజేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం కూడా కోవిడ్ ఉండడం వల్ల కోవిడ్ ఆంక్షలకు అనుసంధానంగా భక్తులకు అమ్మవారి యొక్క దర్శన భాగ్యాన్ని కల్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. దూరాన్ని పాటిస్తూ శానిటైజేషన్ చేస్తూ భక్తులను లోపలికి అనుమతించడం జరుగుతుంది. కావున భక్తులు 3.5 గంటల సమయం మాత్రమే ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతిరోజు ముందు సమయంలో 10 గంటల లోపే మీరందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే అమ్మవారు గ్రామోత్సవం ఉంటుంది, ఆ గ్రామోత్సవ కార్యక్రమంలో కూడా పోయిన సంవత్సరం లాగానే దాన్ని కూడా నిర్వహిస్తామని టీవీ ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాము. ఈ సంవత్సరం దసరా ఉత్సవాలు 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఆర్యవైశ్య సభ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేస్తున్నాము. కోవిడ్ కారణంగా కోవిడ్ ఆంక్షలకు అనుగుణంగా ప్రతిరోజు అమ్మవారిని 6 గంటల నుంచి 12:00 వరకు, తదుపరి అలంకార దర్శనం 6 గంటల నుంచి 10 గంటల వరకు నిర్వహించుటకు కోవిడ్ ఆంక్షలకు అనుగుణంగా మేము ఏర్పాట్లు చేస్తున్నాము. కావున ప్రజలందరూ 6 గంటల నుంచి 10 గంటల వరకు మాస్క్ ధరించి సామాజిక దూరాన్ని పాటిస్తూ అమ్మవారిని దర్శించుకొని వెళ్ళవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా గ్రామోత్సవం కూడా అత్యంత వైభవంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేస్తున్నాము.